కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు కర్ణాటక రైతులకి వచ్చి తిట్టిపోతా ఉన్నారు ఇంకా బాధ ఏందంటే గమ్మత ఏందంటే ఒక ఆయన వచ్చిండు పెద్ద మనిషి ఆయన పేరు డికే శివకుమార్ ఆయన నేను కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఆయన మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాడు కేసీఆర్ మా సంగతి నీకు తెలుసా నువ్వు కావాలంటే కర్ణాటక రా మేము 5 గంటలు ఇస్తాం 5 గంటలు కరెక్ట్ ఉంటాడు అంటే మాట్లాడడానికి మన ఇజ్జతన ఉండాలి కదా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు 24 గంటలు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలకు ఇస్తాం మేము సిపాయిలం అంటే ఇక నవ్వన్నా ఏడవన్నా ఏం చేయాలి ఇది వాళ్ళ పరిస్థితి కర్ణాటకలకు ఇట్లా అడ్డం పొడువు మాట్లాడి వాళ్ళని దెబ్బ పెడితే ఇలా 5 గంటలు ఇస్తామంటే 4 గంటలు కూడా వస్తలేదు గతంలో మనమేంది బాధలు పడ్డాం సగం తెల్లం దాకా సగం పొద్దాకా మోటార్లు కాలడు షాకులు కొట్టడు చచ్చిపోవడు ఆ ట్రాన్స్ఫారాలు కాలడు అవి ఆలకు రాకపోవడం కాలానికి మోటార్ కొట్టలేకపోతుండే ఎండని పొలం లేకపోతుండే కాంగ్రెస్ రాజ్యంలో మళ్ళీ అదే కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ కరెంట్ మాయం చేసుకుందామా దయచేసి ఆలోచన చేయాలి మేము ఒక నిర్ణయం చేసినాం తెలంగాణ ఎట్లన్న గట్టుకుపడాలి తెలంగాణ వచ్చింది సంతోషం ఈ వచ్చిన తెలంగాణ గట్టుకుపడాలి గట్టుకుపడాలంటే ఏం చేయాలి పల్లెలు సల్లగుండాలి వ్యాపారం స్థిరీకరణ జరగాలి రైతులంతా వలసలు పోయిన చెట్టుకోడు గుట్టకోడైన మన బతుకు దాని కోసమని రైతు బంధు స్కీమ్ తెచ్చినాం ఇలా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ పనిలేదు ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తున్నారని మాట్లాడుతుంది రైతు బంధు దుబారానా దుబారానా రైతు బంధు ఉన్నానా